మంజీరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏసీపీ రెహమాన్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ జగదీష్, ఎస్ఐ భాస్కర్ రావు, తాళ్లగుజాల ఎస్ఐ సమ్మయ్య, టూటౌన్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి నంబర్ ప్లేట్ లేకుండా కాల్టెక్స్ ఫ్లైఓవర్ పై తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి అనంతరం వాటిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దానికి స్పందించిన కొందరు వాహనదారులు అప్పటికప్పుడే నంబర్ ప్లేట్లను బిగించారు. మిగతా వాటికి పోలీసులు ఈ చలాన్ విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నంబర్ ప్లేట్ లేని వాహనాలను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించేది లేదని, ఈ డ్రైవ్ రెగ్యులర్గా కొనసాగుతుందన్నారు. బండి కాదు కరెక్ట్గా రామగుండం సిపి గారు మరియు డిసిపి గారి ఆదేశానుసారము బెల్లపల్లి సబ్డివిజన్ నందు గుండమరి బెల్లపల్లి తాండూర్లలో జగదీష్ సిఏ గారు మరియు ప్రమోద్ సిఏ గారు బాబు సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఎక్కడ ఈ నెంబర్ ప్లేట్ల లేని పంట ఎవరైతే రోడ్ల మీద చూస్తున్నారో అతి వాహనాలను గుర్తించి సీజ్ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ నిన్నటించి ప్రారంభించడం జరిగింది. నిన్నటించి కూడా దాదాపు నిన్న ఒక 50 వెహికల్ నెంబర్ ప్లేట్ లేని వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐస్ దాదాపు ఒక 70 వెహికల్స్ మీరందరూ చూస్తున్నారు నెంబర్ ప్లేట్ లేని వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ వల్ల దీనివల్ల కూడా కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు దొంగతనాలకు వాటికి నెంబర్ ప్లేట్ లేని వెహికల్ అనేది ఉపయోగించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల స్పెషల్ డ్రైవ్ పెట్టడం వల్ల కొన్ని దొంగ బండ్లు కూడా మనకు దొరికే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నేను వాహన దారిలోకి నేను ముఖ్యంగా కోరుతున్నది ఏంటంటే తప్పనిసరిగా వెహికల్ కొన్న తర్వాత వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా వెంటనే నెంబర్ ప్లేట్లు రాయించాలి, వెనుక రాయించాలి, మరియు ముందు కూడా భాగంలో కూడా రాయించాలి. అది కూడా నెంబర్ ప్లేట్ కూడా క్లియర్గా విజన్ ఉండాలి. మీరు వాహనం మీద వెళ్తుంటే కూడా చూసే వాళ్ళు కూడా నెంబర్ క్లియర్గా విజన్ ఉండాలి. దానివల్ల ఏంటంటే రేపు రోజు ఆ వెహికల్ పోతు పోతు కూడా ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ చేసిపోయే అవకాశం ఉంటుంది. అదే నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరికైనా యాక్సిడెంట్ చేసి పోయిందనుకోండి, అక్కడ ఒక నలుగురు చూసినా కానీ ఫలానా వెహికల్ పోయిందంటారు, కానీ నెంబర్ ప్లేట్ లేకుండా లేకపోవడం వల్ల ఆ వెహికల్ని గుర్తించడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద వెహికల్ తీసుకొచ్చారంటే కంపల్సరీ నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరైనా వెహికల్ మాత్రం రోడ్డు మీద తీసుకొస్తే మాత్రం తప్పనిసరి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళు వెహికల్ సీజ్ చేసి కోర్టు